శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. 2023వ సంవత్సరం దేవీ శరన్నవరాత్రులలో ఈరోజు 8వ రోజు ఆశ్వీజ శుద్ధ అష్టమి దుర్గాష్టమి. ఈ రోజున ఇంద్రకీలాద్రిపై వెలసి ఉన్నటువంటి అమ్మవారు శ్రీ మహాదుర్గగా భక్తులకి దర్శనమిస్తారు. ఈ రోజున మనం అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించి ధ్యానించి పూజించాలి. మరి దుర్గాదేవి అలంకారం అంటే మనందరికీ తెలిసిందే, ఎరుపు రంగు చీరని అమ్మవారికి అలంకారం చేయాలి, ఎర్రటి పువ్వులతో పూజించాలి, ఎర్రటి రవికల వస్త్రాన్ని ఎర్రటి గాజులని అమ్మవారికి సమర్పించాలి. అమ్మవారికి ఇష్టమైనటువంటిది, దుర్గాదేవికి ఇష్టమైన నైవేద్యం పులిహోర పులగాన్నము. ఇదంతా మనందరికీ తెలిసిందే, అయినా మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. బియ్యము పెసరపప్పుతో ఉండినటువంటి అన్నము పులగాన్నము పులిహోరని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున అమ్మవారిని పూజించడం వలన అనేకమైనటువంటి శత్రు పీడల నుంచి అమ్మవారు మనల్ని రక్షిస్తుంది. శత్రు పీడలనేవి తొలగిపోతాయి. అనేకమైనటువంటి దుర్గమాల నుంచి అమ్మవారు మనల్ని రక్షిస్తుంది దుర్గాదేవి. కాబట్టి ఈ రోజున అమ్మవారిని మనం దుర్గాదేవిగా ఆరాధించి పూజించాలి. మరి పూజకు కావలసినటువంటి పూజా సామాగ్రి మొత్తం సిద్ధం చేసుకున్నారో లేదో ఒక్కసారి చూసుకోండి. పూజా సామాగ్రి మొత్తం మనకి కుడివైపున ఉండేలాగా ఏర్పాటు చేసుకొని కూర్చోండి పూజకి. మరి పూజ చేసుకుందామా? అందరూ దీపారాధన చేశారు కదా, రెండు అగరబత్తులు వెలిగించండి. తర్వాత ఘంటానాదం, గంటని మోగించండి. అగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం. శరీర శుద్ధి అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్య అభ్యంతర శుచి. ఇప్పుడు అందరూ ఆచమనం చేయండి. నేను కేశవనామాలు చదువుతూ ఉంటాను, మీరు ఎడమ చేతితో ఉద్ధరణతో నీటిని తీసుకొని కుడి చేతిలోకి వడ్డించుకొని మూడు సార్లు సేవించి మరలా ఎడమ చేతితో నీటిని తీసుకుని కుడి చేతిలోకి వడ్డించుకొని ఒకసారి చేతిని కడిగి శుభ్రం చేసుకుని ఒక వస్త్రానికి తుడిచి పూజకి సిద్ధంగా కూర్చోండి. నేను కేశవనామాలు చదువుతుంటాను, మీరు మూడు సార్లు ఆచమనం చేయండి. ఆచమ్య కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. కాసిని అక్షతలు తీసుకుని మీ ఎడమ భుజము మీదుగా వెనక్కి విడిచిపెట్టండి అక్షతలు. తర్వాత ప్రాణాయామం చేయండి అందరూ. మూడు సార్లు శ్వాసని తీసుకొని శ్వాసని బయటకి విడిచిపెట్టండి. యోదే వసవిత అస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేతసే యద్భర్గ తద్వరేణ్యముపాస్మహే. ప్రాణాయామం చేశారా? ఇప్పుడు ధ్యానం చెప్పండి అందరూ. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషాం ఇందీవరశ్యామా హృదయస్థో జనార్దనః. నమస్కారం చేసుకోండి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇప్పుడు సంకల్పం నేను చెప్తాను, మీరు కూడా చెప్పండి అన్నప్పుడు గ్యాప్ ఇస్తాను, అప్పుడు మీరు కూడా చెప్పండి. మమోపాత దుర్దక్షయ ద్వారా శ్రీ దుర్గాదేవి ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే మీ ఉన్న దిక్కును చెప్పుకోండి. కృష్ణా గోదావరియోర్ మధ్యదేశే మీ ఊరికి ఉత్తర దక్షిణాల్లో ఉన్న నదుల పేర్లు చెప్పుకోండి. అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శోభకృత్నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వీజమాసే శుక్లపక్షే అష్టమ్యాం భానువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే
ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. ఈరోజు సాయంత్రం 5:30 తరువాత నవమి వస్తోంది కాబట్టి సంకల్పంలో అష్టమ్యాం అని ఉన్న చోట నవమ్యాం అని చదువుకోండి. సాయంత్రం పూజ చేసుకునేటటువంటి వాళ్ళు నవమ్యాం అని చెప్పుకోండి సంకల్పం. ఇంకా మొత్తం ఇదే పూజా విధానాన్ని ఉదయము మరియు సాయంత్రము కూడా చేసుకోవచ్చు. మగవాళ్ళు శ్రీమాన్ మీ గోత్రము చెప్పుకోండి, గోత్రస్య. మీ పూర్తి పేరు చెప్పుకోండి, నామధేయస్య. ధర్మపత్ని సమేతస్య అని చెప్పుకోండి. ఆడవాళ్ళు శ్రీమతి మీ గోత్రం చెప్పుకోండి తల్లి, గోత్రవతి. మీ పూర్తి పేరు చెప్పుకోండి, నామధేయవతి. చెప్పండి మమపతి ఆయుష్యాభి వృద్ధ్యర్థం. ఇప్పుడు అందరూ చెప్పండి అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ధనకనక వస్తువాహనాది సమృద్ధ్యర్థం పుత్రపౌత్రాభి వృద్ధ్యర్థం సర్వ ఆపదా నివారణార్థం సకల కార్య విఘ్న నివారణార్థం సత్సంతాన సిద్ధ్యర్థం పుత్రపుత్రికానాం సర్వతోముఖాభి వృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సర్వదేవతాస్వరూపిణి శ్రీ దుర్గాంబికా ప్రీత్యర్థం యావద్భక్తి ధ్యానావాహనాది షోడసోపచార పూజాం కరిష్యే. శ్రీ దుర్గాదేవి పూజాం కరిష్యే. శ్రీ సువర్ణ కవచ లక్ష్మీ దుర్గాదేవ్యై నమః. తర్వాత ధ్యానం. సంకల్పం చెప్పిన తరువాత కలశ పూజ. కలశ పాత్రలో నీటిని తీసుకుని ఒక శుభ్రంగా తోమినటువంటి ఒక పాత్ర, చెంబు, రాగి చెంబు కానీ, ఇత్తడి చెంబు కానీ, స్టీల్ కానీ, వెండి కానీ, కలశ పాత్రలో నీరు నింపి పెట్టారు కదా. ఇప్పుడు కలశారాధన. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్య మాతృగణా స్మృతాః కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోధ యజుర్వేద సామవేదోహ్యధర్వణః అంగైశ్చ సహితా సర్వే కలశాంబు సమాశ్రితాః. కలశపాత్ర మీద, కలశపాత్రకి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకారం చేయండి. కలశపాత్ర నీటి లోపల కాసి నక్షతలు విడిచిపెట్టండి. ఒక పువ్వుని, ఒక తమలపాకుని ఉంచండి. మీ కుడి చేతి అరచేతిని కలశపాత్ర మీద బోర్లించి ఉంచండి. చెప్పండి గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. చెప్పారా అందరూ? కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య ఆత్మానంచ సంప్రోక్ష్య. కలశానికి మూడు వైపులా గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టారు కదా. కలశ పాత్రలో ఒక పువ్వుని వేసి ఆ పువ్వుతో ఆ కలశంలోని ఉదకాన్ని, నీటిని తీసుకుని పూజా ద్రవ్యాల మీద, అమ్మవారి మీద, మీ మీద, పూజ కూర్చున్న వాళ్ళందరి మీద నీటిని చిలకరించండి. చేశారు కదా అందరూ? కలశ ఆరాధనమైందా? ఇప్పుడు అమ్మవారి షోడసోపచార పూజ చేసుకుందాం. శ్రీ సూక్త విధానంలో అమ్మవారి షోడసోపచార పూజ మనం చేసుకుంటున్నాము. పంచామృతాలతో అభిషేకం చేసుకోవాలనేటటువంటి వాళ్ళు పంచామృతాలను సిద్ధం చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు ఏ పంచామృతంతో అభిషేకం చేయాలో అన్ని చెబుతూ మీతో పూజ చేయిస్తాను. ముందుగా ధ్యానం. అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకాలు, మీకు ఏమైనా ధ్యాన శ్లోకాలు వస్తే అవన్నీ కూడా చెప్పుకోండి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాత శ్రీ దుర్గాదేవే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అమ్మవారి పాదాల దగ్గర ఒక పువ్వుని విడిచిపెట్టండి. ఆవాహనం శ్రీ దుర్గాదేవే నమః. ఆవాహయామి. అమ్మవారి పాదాల దగ్గర ఒక పువ్వుని విడిచిపెట్టండి. ఆసనం శ్రీ దుర్గాదేవే నమః. ఆసనం సమర్పయామి. అమ్మవారి పాదాల దగ్గర కాసి నక్షతలు విడిచిపెట్టండి. పాద్యం శ్రీ దుర్గాదేవే నమః. పాదయో పాద్యం సమర్పయామి. కలశ పాత్రలో నీటిని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. అర్ఘ్యం శ్రీ దుర్గాదేవే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. కలశ పాత్రలో నీటిని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. ఆచమనం శ్రీ దుర్గాదేవే నమః. ఆచమనీయం సమర్పయామి. కలశ పాత్రలో నీటిని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. మధుపర్కం
పంచామృత స్నానానికి ముందు అమ్మవారికి మధుబర్కం నివేదన చేయాలి. శ్రీ దుర్గాదేవి అయిన మహా మధుబర్కం సమర్పయామి. కాశి నక్షత్రాలు అమ్మవారి దగ్గర విడిచిపెట్టండి. పంచామృత స్నానం శ్రీ దుర్గాదేవి అయిన మహా క్షీరేణ సమర్పయామి. పాలతో అమ్మవారికి అభిషేకం చేయండి. శ్రీ దుర్గాదేవి అయిన మహా దధ్నాస్నపయామి. పెరుగుతో అమ్మవారికి అభిషేకం చేయండి. శ్రీ దుర్గాదేవి అయిన మహా అజ్జయన స్నపయామి. నెయ్యితో అమ్మవారికి అభిషేకం చేయండి. శ్రీ దుర్గాదేవి అయిన మహా మధునాస్నపయామి. తేనెతో అమ్మవారికి అభిషేకం చేయండి. శ్రీ దుర్గాదేవి అయిన మహా శర్కరేణ స్నపయామి. దేవికి పంచదారతో అభిషేకం చేయించండి. ఫలోదక స్నానం అంటే శుద్ధోదక స్నానం. పంచామృత స్నానం అయిపోయింది. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టండి అందరూ. కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరి నీటిని అమ్మవారి తమలపాకుతో గాని పువ్వుతో గాని తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. శ్రీ దుర్గాదేవి అయిన మహా శుద్ధోదక స్నానం సమర్పయామి. శ్రీ దుర్గాదేవి అయిన మహా పంచామృత స్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. శ్రీ దుర్గాదేవి నమః స్నానం సమర్పయామి. కలశ పాత్రలోని నీటిని తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. తర్వాత వస్త్రయుగ్మం శ్రీ దుర్గాదేవి నమః వస్త్రయుగ్మం సమర్పయామి. కాశీ నక్షత్రాలు అమ్మవారి దగ్గర విడిచిపెట్టండి. ఉపవీతం శ్రీ దుర్గాదేవి నమః యజ్ఞోపవీతం సమర్పయామి. కాశీ నక్షత్రాలు విడిచిపెట్టండి అమ్మవారి దగ్గర. గంధం శ్రీ దుర్గాదేవి నమః గంధం సమర్పయామి. గంధపు పొడిలో ఒక చుక్క నీటిని వడ్డించి వేలితో రంగరించి పువ్వుతో గాని తమలపాకుతో గాని తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర గంధాన్ని విడిచిపెట్టండి. శ్రీ దుర్గాదేవి నమః ఆభరణార్థం అక్షతాన్ని సమర్పయామి. పువ్వుల మాలలు అమ్మవారికి సమర్పించండి. అమ్మవారి దగ్గర కాసిన అక్షతలు విడిచిపెట్టండి. శ్రీ దుర్గాదేవి నమః పుష్పాంజలిం సమర్పయామి. కాసిన పువ్వులు పువ్వుల మాలలు అమ్మవారికి సమర్పించండి. విడి పువ్వులు కూడా అమ్మవారి పాదాల దగ్గర ఉంచండి. శ్రీ మహాకాళీ దుర్గాంబికాయే నమః హరిచంద్రాచూర్ణం సమర్పయామి. కాస్త పసుపు అమ్మవారికి అమ్మవారి దగ్గర విడిచిపెట్టండి. శ్రీ మహాకాళీ దుర్గాంబికాయే నమః కుంకుమ కజ్జలాది సుగంధ ద్రవ్యాన్ని సమర్పయామి. అమ్మవారికి కుంకుమని సమర్పించండి. ఇప్పుడు అథాంగ పూజ పువ్వులతోనూ అక్షతలతోనూ అమ్మవారిని పూజిస్తూ ఉండండి. నేను అథాంగ పూజ చదువుతూ ఉంటాను. దుర్గాయై నమః పాదవ పూజయామి. కాత్యాయన్యై నమః గుల్ఫవ పూజయామి. మంగళాయై నమః జానునీ పూజయామి. కాంతాయై నమః ఊరు పూజయామి. భద్రకాళ్యై నమః కటిం పూజయామి. కపాలిన్యై నమః నాభిం పూజయామి. శివాయై నమః హృదయం పూజయామి. జ్ఞానాయై నమః ఉదరం పూజయామి. వైరాగ్యై నమః స్తనౌ పూజయామి. వైకుంఠవాసిన్యై నమః వక్షస్థలం పూజయామి. దాత్రియై నమః హస్తౌ పూజయామి. స్వాహాయై నమః కంఠం పూజయామి. స్వధాయై నమః ముఖం పూజయామి. నారాయణ్యై నమః నాశికాం పూజయామి. మహేష్యై నమః నేత్రం పూజయామి. సింహవాహనాయై నమః లలాటం పూజయామి. రుద్రాణ్యై నమః శ్రోత్రియై పూజయామి. శ్రీ దుర్గాదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. అథాంగ పూజ తరువాత ఈ రోజున అమ్మవారిని ఏ అలంకారంతో మనం పూజిస్తున్నామో ఆ అలంకారం యొక్క అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. దుర్గాదేవి యొక్క అష్టోత్తర శతనామావళి నేను చదువుతూ ఉంటాను. శ్రద్ధగా పూజ చేస్తూ ఉండండి అందరూ. దుర్గాయై నమః. శివాయై నమః. మహాలక్ష్మీ నమః. మహాగౌర్యై నమః. చండికాయై నమః. సర్వజ్ఞాయై నమః. సర్వలోకేశ్యై నమః. సర్వకర్మఫలప్రదాయై నమః. సర్వతీర్థమయాయై నమః. పుణ్యాయై నమః. దేవయోనయై నమః. అయోనిజాయై నమః. భూమిజాయై నమః. నిర్గుణాయై నమః. ఆధారశక్త్యై నమః. అనీశ్వర్యై నమః. నిర్గుణాయై నమః. నిరహంకారాయై నమః. సర్వగర్వవిమర్దిన్యై నమః. సర్వలోకప్రియాయై నమః. వాణ్యై నమః. సర్వవిద్యాధిదేవతాయై నమః. పార్వత్యై నమః. దేవమాత్రే నమః. వనీష్యై నమః. వింధ్యవాసిన్యై నమః. తేజోవత్యై నమః. మహామాత్రే నమః. కోటిసూర్యసమప్రభాయై నమః. దేవతాయై నమః. వన్హిరూపాయై నమః. సతేజసే నమః. వరుణరూపిణ్యై నమః. గుణాశ్రయాయై నమః. గుణమధ్యాయై నమః. గుణత్రయ వివర్జితాయై నమః. కర్మజ్ఞానప్రదాయై నమః.
కాంతాయై నమః సర్వ సంహారకారిణ్యై నమః ధర్మజ్ఞానాయై నమః ధర్మనిష్టాయై నమః సర్వకర్మ వివర్జితాయై నమః కామాక్షియై నమః కామసంహత్రే నమః కామక్రోధ వివర్జితాయై నమః శాంకర్యై నమః శాంభవ్యై నమః శాంతాయై నమః చంద్ర సూర్యాగ్నిలోచనాయై నమః సుజయాయై నమః జయాయై నమః భూమిష్టాయై నమః జాన్హవ్యై నమః జనపూజితాయై నమః శాస్త్రాయై నమః శాస్త్రమయాయై నమః నిత్యాయై నమః శుభాయై నమః చంద్రార్ధమస్తకాయై నమః భారత్యై నమః భ్రామర్యై నమః కల్పాయై నమః కరాళ్యై నమః కృష్ణపింగళాయై నమః బ్రాహ్మే నమః నారాయణ్యై నమః రౌద్ర్యై నమః చంద్రామృత పరివృతాయై నమః జ్యేష్ఠాయై నమః ఇందిరాయై నమః మహామాయాయై నమః జగత్ సృష్ట్య అధికారిణ్యై నమః బ్రహ్మాండకోటి సంస్థానాయై నమః కామిన్యై నమః కమలాలయాయై నమః కాత్యాయన్యై నమః కాలాతీతాయై నమః కాలసంహారిణ్యై నమః యోగనిష్ఠాయై నమః యోగిగమ్యాయై నమః తపస్విన్యై నమః జ్ఞానరూపాయై నమః నిరాకారాయై నమః భక్తాభీష్టఫలప్రదాయై నమః భూతాత్మికాయై నమః భూతమాత్రే నమః భూతేశాయై నమః భూతధారిణ్యై నమః స్వధానారి మధ్యగతాయై నమః షడాధారాదివర్ధిన్యై నమః మోహితాయై నమః శుభాయై నమః శుభ్రాయై నమః సూక్ష్మాయై నమః మాత్రాయై నమః నిరాలసాయై నమః నిమగ్నాయై నమః నీలసంకాశాయై నమః నిత్యానందాయై నమః హరాయై నమః పరాయై నమః సర్వజ్ఞానప్రదాయై నమః ఆనందాయై నమః సత్యాయై నమః దుర్లభరూపిణ్యై నమః సరస్వత్యై నమః సర్వగతాయై నమః సర్వాభీష్టప్రదాయిన్యై నమః ఇతి శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. అందరూ అష్టోత్తర శతనామావళితో శ్రద్ధగా భక్తితో పూజ చేసుకున్నారు కదా. ఇప్పుడు దుర్గాదేవి యొక్క స్తోత్రాలు అన్నీ కూడా పారాయణ చేసుకోండి. లలితా సహస్రనామం పారాయణ చేసుకోండి. అమ్మవారి యొక్క పాటలు అన్నీ కూడా స్తోత్రాలు అన్నీ కూడా ఈ రోజున పూజ చేసుకోవడం, అదేవిధంగా పారాయణ చేసుకోవడం చాలా చాలా విశేషము. దుర్గాష్టమి రోజున ఆ దుర్గాదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలు అన్నీ కూడా విడిచిపెట్టకుండా పారాయణ చేసుకోండి. ఖడ్గమాల స్తోత్రం చదువుకోవడం చాలా 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 విశేషము. అష్టోత్తర శతనామావళితో అందరూ అమ్మవారికి పూజ చేశారు కదా. తర్వాత ధూపం, రెండు అగరబత్తులు వెలిగించి అమ్మవారికి చూపించండి, లేదా అగరబత్తులు వెలుగుతూ ఉంటే ఆ ధూపపు పొగని అమ్మవారికి చూపించండి. ధూప్ స్టిక్ వెలిగించి ధూపాన్ని అమ్మవారికి సమర్పించండి. శ్రీ దుర్గాదేవి నమః ధూపమాఘ్రాపయామి, శ్రీ దుర్గాదేవి నమః దీపం దర్శయామి. దీపారాధన కుందులో మరికాస్త నూనెను వడ్డించి ఆ దీపపు జ్యోతులని అమ్మవారికి చూపించండి. నైవేద్యం, మీరు వండినటువంటి పదార్థాలన్నీ తీసుకునండి. మీరు తుడిచిన నేలే కదా అని అలా వదిలేయకూడదు. మరికాస్త నూనె, మరికాస్త నీటిని నేల మీద చల్లి తుడిచి ముగ్గును పెట్టి ఆ ముగ్గు మీద వండిన పాత్ర కాకుండా వేరొక పాత్రలోకి వడ్డించి ఆ పదార్థాన్ని తీసుకుని వచ్చి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. కుడి చేతితో అమ్మవారి దగ్గర ఉంచండి. కలస పాత్రలోని నీటిని కాస్త తమలపాకుతో కానీ పువ్వుతో కానీ తీసుకుని ఆ మహానైవేద్యం మీద చిలకరించి అమ్మవారికి చేతితో నైవేద్యాన్ని సమర్పించండి. యోదేవసవిత అస్మాకం ధియో ధర్మాదిగోచరా ప్రేర ఏత్తస్య యద్భర్గ తద్వరేణ్యముపాస్మహే. మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి, ఉత్తరాపోసనం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధాజమనీయం సమర్పయామి.
పదార్థాలతో పాటు ఒక గ్లాసుడు మంచినీళ్లు కూడా అమ్మవారి పక్కన పెట్టండి. తరువాత భోజనం తర్వాత తాంబూలం, శ్రీ దుర్గాదేవి నమః తాంబూలం సమర్పయామి, మూడు తమలపాకులు, రెండు వక్కలు, రెండు అరటిపళ్ళు అమ్మవారికి తాంబూలం సమర్పించండి. నీరాజనం, శ్రీ దుర్గాదేవి నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఎడమ చేతితో గంటని వాయిస్తూ కుడి చేతితో హారతిని ఇవ్వండి. పక్కన ఎవరైనా ఉంటే వారితో గంటని మోగించమని చెప్పి మీరు చక్కగా హారతిని రెండు చేతులతో అమ్మవారికి అద్దండి. తర్వాత మంత్రపుష్పం, కాసిన అక్షతలు పువ్వులు చేతిలో తీసుకోండి, నమస్కారం చేసుకోండి అమ్మవారికి. శ్రీ మహాకాళీ దుర్గాంబికాయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. అమ్మవారి దగ్గర ఆ పువ్వులు అక్షతలు విడిచిపెట్టండి. సాష్టాంగ నమస్కారం, మగవాళ్ళు లేచి నిలబడి పడుకొని సాష్టాంగ దండ ప్రణామాలు చేసి అమ్మవారికి సమర్పించండి. ఆడవాళ్లు మోకాళ్ల మీద కూర్చొని శిరస్సు భాగాన్ని మాత్రమే నేలకి ఆనించి నమస్కారం చేయండి. శ్రీ దుర్గాదేవి నమః సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి. ఇప్పుడు అందరూ లేచి నిలబడి కుడివైపు నుంచి ఎడమకి మూడు సార్లుగా ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేయండి. యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే, పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవ, త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలే, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరీ. శ్రీ దుర్గాదేవి నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఇప్పుడు కూర్చోండి, సావధానంగా కూర్చోండి, ఆసనం మీద కూర్చొని అమ్మవారికి ప్రార్థన చేయండి. శ్రీ దుర్గాదేవి నమః ప్రార్థనాం సమర్పయామి. ఛత్రమాచ్ఛాదయామి, చామరేణ వీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రాపయామి, ఆందోళికానామారోహయామి, సమస్త రాజోపచార పూజాం సమర్పయామి. శ్రీ దుర్గాదేవి నమః సర్వోపచారాన్ సమర్పయామి. అందరూ చక్కగా పూజ చేసుకున్నారు కదా, ఇప్పుడు క్షమా ప్రార్థన చెప్పండి మీరు కూడా. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం పరమేశ్వరీ, యత్ పూజితం మయా దేవీ పరిపూర్ణం తదస్తు మే. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజాయ చ భగవాన్ సర్వాత్మిక శ్రీ దుర్గాదేవ్యే నమః. సుప్రీత సుప్రసన్నో వరదో భవతు, సమస్త సన్మంగళాని భవంతుః. శ్రీదేవి పూజా విధానం సంపూర్ణం. క్షమాప్రార్థన చేశారా అందరూ? ఇప్పుడు అమ్మవారికి పంచామృత స్నానం చేయించారు కదా, తీర్థంగా అది సేవించండి. అకాల మృత్యుహరణం, సర్వ వ్యాధి నివారణం, సర్వ పాపక్షేకరం, శ్రీదేవి పాదోదకం శుభం. తీర్థ ప్రసాదాలు స్వీకరించండి. అందరూ చక్కగా పూజ చేసుకున్నారు కదా. ఏమైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన వారందరికీ షేర్ చేయండి. రేపటి పూజా విధానం కోసం ఎదురు చూడండి.